పిఠాపురం పట్టణ మున్సిపల్ కమిషనర్ గా మోరుకుతి సత్యనారాయణ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో సానిటరీ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఆయనను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇన్చార్జి కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఆఫీస్ సిబ్బంది మరియు సచివాలయం సిబ్బంది ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం పట్టణంలో పారిశుద్ధ్య సమస్యలపై మరియు ఇతర సమస్యలపై దృష్టి సారిస్తున్నామని సీజనల్ వ్యాధులకు అనుగుణంగా ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపడుతున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు మెరుగైన సదుపాయాలు సమకూర్చే విధంగా కృషి చేస్తానని మరుకుత్తి సత్యనారాయణ అన్నారు. పిఠాపురంలో స్టాఫ్ అందరూ మంచోలే, అంతా చక్కగా పనిచేశారు. మీ పనిచేసిన రెండు నెలలు కూడా గవర్నమెంట్కి వెళ్ళిన రిపోర్ట్స్లో సీఎన్ కానీ జీవన్ కానీ ఎఫ్ఎన్ కానీ జీవన్ అందరూ టైం టు టైం రిపోర్ట్స్ పంపడం కానీ బాగా పనిచేశారు. శానిటైజ్ కూడా బాగుంటుంది, ఇంకా ఇంప్రూవ్ చేసుకుని ఉంది. ఇక్కడ పనిచేసిన స్టాఫ్ అందరికి కూడా ఈ పనిచేసి కొద్దికాలంలో నాకు పూర్తి సహాయ సహకారాలు అందించారు. మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరచుకున్నాను. కొత్తగా వచ్చిన ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ ఎక్స్ట్రా వార్డులు ఇచ్చాం, ఆమె కూడా బాగా చేసుకోవాలి. ఒక ఇంజనీర్ యాక్షన్ ఒక ఏఈ రీ పూరు నన్ను పాత బియ్యి మిగతా అంతా ఎరుగు బాగా చేశాను. అంతా కూడా కొత్త కమిషనర్కి ఎఫ్ఐజీ కమిషన్ అలాగే వచ్చే కమిషన్ అందరూ కూడా మీ సహాయ సహకారాలు అందించుకో. పిఠాపురం మంచి ప్లేస్ ఉంది, వస్తాను. దాన్ని అలా కంటిన్యూ చేసుకుంటే అలా కోరుకున్నాను. థ్యాంక్ యూ. అలాగే ఇక్కడున్న మేనేజర్ గారు సిబ్బంది అందరికీ నా తోటి చేస్తానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ట్రాన్స్ఫర్ అన్నది సర్వసాహసం. ఇక్కడికి కమిషనర్గా బదిలీ వచ్చి ప్రమోషన్పై పదోన్నతిపై రాజమండ్రి కార్పొరేషన్కి వెళ్ళిన కమిషనర్ గారి కాలిపోవడానికి అక్కడ కూడా మంచి పేరు మంచి టాలెంట్ ఉంది, మంచి స్వభావం గల వ్యక్తి. అక్కడ కూడా మంచిగా ఇంకా ఉన్నతమైన పదవులు పొందాలని ఆశిస్తూ, అలాగే చెప్పినట్టుగా సార్ చెప్పినట్టుగా ఈ పురపాలక సంఘానికి మంచి పేరు ఉంది. ఎందుకంటే నా జాయినింగ్ ఇక్కడ. సో ఇది ఎవరన్నా సరే మున్సిపాలిటీకి ఏరు పోరు వచ్చేవారు. అందరూ డైరెక్టర్ లెవెల్లో రిటైర్డ్ అయిపోయారు అందరూ. ఈ పురపాలక సంఘం అంటే ప్రత్యేకించి మేమొస్తామని చెప్పేసి వచ్చేవారు, ఎందుకంటే అంతటి మంచి పేరు ఉంది. సో దాన్ని మనం కొనసాగించాలంటే ప్రతి ఒక్కరూ కూడా సార్ చెప్పినట్లుగా మీ యొక్క విధులు మీరు సక్రమంగా నిర్వర్తించుకోండి. ఎవరు కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే దానికి డిస్కస్ చేసుకుందాం. ఒకరు డిస్కస్ చేసుకుని ఆ ప్రాబ్లం రెక్టిఫై చేసుకుని తప్ప దాన్ని ఇష్యూ చేయకుండా మంచిగా చేసి నేనున్న కొద్ది రోజులు మళ్ళీ నేను మళ్ళీ కమిషన్ కొత్త వ్యవస్థలు ఇచ్చేస్తాను. ఉన్న రోజులకి మీ నా సహకారం ఏంటంటే మీ సహకారం నాకు అందించండి. అద్భుతంగా ఈ మున్సిపాలిటీని తీర్చిదానికి అవకాశం ఉంటుంది. దయచేసి